ఇంకా రెండో వ్యవహారం ఏంటంటే ముచ్చుమర్రి, మీ అందరికీ తెలుసు కథ నడుస్తా ఉన్నది. ముచ్చుమర్రి ప్రాంతంలో ఒక బాలిక ఈ నెల 7వ తారీఖున 10 గంటలకు ఆడుకునేందుకు ఇంటి బయటకు వస్తే ఆమెని, ఆ బాలికని రేప్ చేసి తరువాత మర్డర్ చేసి తునా తునకలు చేసి కృష్ణలో పడేశాడనేటువంటి కథను వినిపిస్తా ఉన్నది. పోలీసు వారు దానిలో ఏం చేశారు? ఇంతవరకు శవాన్ని గాని ఆచూకీ గాని కనిపెట్టగలిగారా? ఎందుకు కనిపెట్టలేకపోయారని అడుగుతా ఉన్నా ఈ పోలీసు వ్యవస్థని, హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఇదంతా పోయి నిన్న చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఒక కుర్రవాణ్ణి దురదృష్టవశాత్తు మరి అతను తీసుకొచ్చారు. వాడు అనుమానితుడని వాడు ఎరగ్గొట్టారు, పోలీస్ స్టేషన్ చనిపోయాడు, అతని మీద గాయాలు ఉన్నాయి. ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు, ఇది పోలీసుల విచారణలో వ్యక్తి మృతి, ఇది ఈనాడు వచ్చింది వారి పత్రికలో. పోలీస్ విచారణలో వ్యక్తి మృతి, పోలీసు విచారిస్తుండగా ఆ వ్యక్తిని కొడితే ఆ వ్యక్తి మరణించినటువంటి సందర్భం, లాకప్ డెత్, దళితుడు అతను పైగా లాకప్ డెత్ చేస్తే దాన్ని మసిపూసి మారేడికాయ చేసేసి అందరితో క్లోజ్ చేసేసి దహనం చేసేసి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ హత్య, దీని మీద న్యాయ విచారణ జరపవలసినటువంటి బాధ్యత ఉన్నది. నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనుమానితుడిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అతన్ని మరణానికి కారణమైనటువంటి పోలీసు వ్యవస్థ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి, విచారణ జరపాలి. అదేం లేదు, మసిపూసి మారేడికాయ చేసేసి పక్కకు తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా దళిత సంఘాలకు కాని, పౌర హక్కులకు సంబంధించిన వారు కానీ, సివిల్ రైట్స్ కు సంబంధించిన వారు కానీ దీని మీద ఫైట్ చేయాలి, న్యాయ పోరాటం చేయాలి. అవసరమైతే కోర్టుకు వెళ్లి ఈ లాకప్ డెత్ మీద విచారణ జరపవలసినటువంటి బాధ్యత సమాజానికి కూడా ఉంది, న్యాయ వ్యవస్థ కూడా ఉందని సందర్భంగా మనం వచ్చిన అవసరమైతే న్యాయ వ్యవస్థ సుమోటివ్గా కూడా తీసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి, సుమోటివ్గా కూడా తీసుకుని విచారణ జరిపేటటువంటి కార్యక్రమం చేస్తే పోలీసు లాకప్ డెత్లు తగ్గుతాయి. నిందితులు తీసుకోవచ్చు, లాకప్ లో పెట్టడం, కొట్టడం, వాడు చచ్చిపోయేదాకా కొట్టడం, వాడు నేరం ఒప్పుకోమనడం, ఈ ధర్మం ఎలా అడుగుతా ఉన్నా. దీని మీద హోంమంత్రి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది అనేది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. ఇంకా మూడో విషయానికి వెళ్ళినప్పుడు పుంగనూరు, మీరు అందరూ చూశారు పుంగనూరులో మా ఎంపీ మిథున్ రెడ్డి గారు పుంగనూరు వెళ్ళాడు. వెళ్ళకూడదా మిథున్ రెడ్డి గారు పుంగనూరు? ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోకి వెళ్ళాడు. ఇంటికి వెళ్లి మా కార్యకర్తలను పిలిచి పరామర్శిస్తుంటే తెలుగుదేశం కార్యకర్తలందరూ వచ్చి దాడి చేశారే, ఇంటి మీద రాళ్లు వేశారే, అక్కడ వాహనాలను దహనం చేశారే, వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారే. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? పోలీసుల సమక్షంలో జరిగాయి. లాండ్ ఉండట ఈ రాష్ట్రంలో లేనట్టే చెప్పమని అడుగుతా ఉన్నా, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, లాండ్ ఆర్డర్ ఉందా? ఒక ఎంపీ తన నియోజకవర్గంలోకి వెళ్లి అక్కడ కార్యకర్తలను కలుసుకునేటటువంటి స్వేచ్ఛ లేనప్పుడు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందని ఎలా అనుకోవాలో చెప్పని మనం చేస్తున్నాం. ఇంకా ఒక చిత్రమైన విషయం చెప్తా, మాకు సంబంధించినటువంటి కార్లు దహనం చేశారు, మాకు సంబంధించిన కార్లు ధ్వంసం చేశారు, బిడ్డప్ప ఇంటి మీద రాళ్లు వేశారు, మాకు ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ కొట్టారు. చివరికి తీస్తే కథ ఏంటంటే, పుంగనూరులో ఈ సంఘటనలో మిథున్ రెడ్డి మీద, రెడ్డప్ప మీద, ఇంకా 60 మంది మీద తిరునాడు సమన్ కేసు పెట్టారు. తిరిగి మా మేడ ఏమిటి అన్యాయం? లాండ్ ఆర్డర్ ఉండట పోయినట్ట ఒకసారి ఆలోచన చెప్పని మనం చేస్తున్నా. ఎంత దుర్మార్గం అంటే, ఇంకొక విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలి మేము మీకు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. మాట్లాడితే ఏమన్నారంటే, సరే ఆయన సహజంగా మాటలు కోటలు దాటుతాయి. ఏమంటా అంటే, శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు, పోలీసులు కఠినంగా వ్యవహరించాలి, తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేసినా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేసినా ఉపేక్షించవద్దు అని పేపర్లో చెప్తాడు, కానీ మా మీద కేసులు పెడతారు. తెలుగుదేశం కార్యకర్తలు రాళ్లు వేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టరు, వేలు తగలేస్తే దాని మీద కేసులు పెట్టరు. ఇంకో మాట మాట్లాడారు ఇక్కడ, వినాలి మీరు.
హోం మంత్రి అనిత మరింత చురుగ్గా పనిచేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు అన్నమాట, ముఖ్యమంత్రి గారు అన్నమాట. హోం మంత్రి అనిత గారు చురుగ్గా పనిచేయాలి అంటే ఏమి దాని అర్థం? హోం మంత్రి అనిత గారు, వంగలపూడి అనిత గారు చురుగ్గా పనిచేయటం లేదు అంటే ఒక మాటలో చెప్పాలంటే పనిచేయటం లేదు, ఇంకో మాటలో చెప్పాలంటే ఆమె పనికిరాదు. నేనే లాండాడని పర్యవేక్షిస్తా, ఆమె కాదిక అనేటువంటి మాట మాట్లాడారు. అమ్మా తల్లి అనిత గారు ఆలోచించుకోమని మనం చేస్తున్నా. నీ మీద ఆరోపణ చేస్తున్నారు వాళ్ళు, నువ్వు సరిగ్గా పని చేయటం లేదు అనేటువంటి భావనతో మాట్లాడుతున్నారు. అందువల్లే కానీ ఇవాళ తెలుగుదేశం ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు నన్ను చురుగ్గా పనిచేయట్లేదు అని అన్నాడు, అందువల్ల గట్టిగా చురుగ్గా మాట్లాడాలని ఇవాళ తెలుగుదేశం ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే కార్యక్రమం చేశారు. ఏమంటది పులివెందుల ఎమ్మెల్యే అంటే మాజీ మంత్రి అను మాజీ ముఖ్యమంత్రి అంటాం ఇష్టం లేదు ఆమెకి. ఏ పులివెందుల ఎమ్మెల్యే, నువ్వు మా మీద ఆరోపణలు చేస్తావా? 36 హత్యలు జరిగాయని చెప్తావా? మరి అంతగా హత్యల లిస్ట్ నాకు లేకపోతే నీ మీద కేసు పెడతా. అంటే 36 రాజకీయ హత్యలు ఈ 45 రోజుల్లో జరిగాయి అంటే అది తప్పట జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెడతారంట. పెట్టమ్మా, నీకు ఆ పవర్స్ ఉంటే పెట్టు తల్లి, కాదని మేము అంటలేదే. పెట్టడానికి అవకాశం ఉంటే పెట్టకుండా ఉంటారా మీరు? నాకు అర్థం కాల. రఘురామకృష్ణరాజు కేసు 3 సంవత్సరాల తర్వాత కేసు పెట్టారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ మాత్రం అనుమానం ఉన్నా ఆస్కారం ఉన్నా తప్పుడు కేసులు పెట్టడానికి మీరు సిద్ధమవుతున్నారనేది మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు ఏదో అందండి మాట గుర్తు రావట్లేదు నాకు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న మైండ్ దొబ్బిందా అంది. ఎవరు అన్నది తెలుసా? హోంమంత్రి గారు, మహిళా హోంమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ దొబ్బిందా అనే మాట మాట్లాడుతున్నామంటే తల్లి ఏం చెప్పాలి? ఈ రాష్ట్రంలో ఇంకా లాండ్ ఆర్డర్ను కాపాడేటటువంటి పరిస్థితి మీ దగ్గర ఉందని మేము నమ్మాలా? ఎవరికి మైండ్ దొబ్బింది? నువ్వు సరిగ్గా పని చేయటం లేదు అన్న చంద్రబాబు గారికా? లేదు. ఇట్లాగే మీడియా సమావేశంలో మిత్రులు అడిగారు, ఏమండి అక్కడ ఎలా జరుగుతుంది, ఇక ఎలా జరుగుతుంది, మీరేంటి మీరు కట్టడి చేయట్లేదు హోంమంత్రికి అంటే ఏం చేయమంటారు? నన్ను లాఠీ పట్టుకోమంటారా, తుపాకి పట్టుకోమంటారా? అన్నవాళ్ళకు దొబ్బిందా? నువ్వు లాఠీ తుపాకి పట్టుకుంటావా? లాఠీ పట్టుకునేటటువంటి పోలీసుని అయ్యా లాఠీ ఉపయోగించు సందర్భం వచ్చినప్పుడు అని చెప్పు. తుపాకి పట్టుకున్నటువంటి పోలీసు వారిని, ఎస్ఐని, సిఐని, డిఎస్పీని అవసరమైతే తుపాకి ఉపయోగించమని చెప్పు. అన్ని సర్దుకుంటాయి. నువ్వు లాఠీ పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు తుపాకి పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎంత వ్యవస్థ ఉంది, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది డీజీపీ ఐజీలు ఉన్నారు, ఎంతమంది ఎస్పీలు ఉన్నారు, ఎంతమంది డిఎస్పీలు ఉన్నారు? వీళ్ళందరినీ వదిలేసి నన్ను లాఠీ పట్టుకోమంటారా, నన్ను తూటా పట్టుకోమంటారా, నన్ను తుపాకి పట్టుకోమంటారా అంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ దొబ్బింది. ఏం మాటలు అవి? ఒక పద్ధతి లేకోకుండా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మొత్తం జరిగినవన్నీ కూడా నేను ఎత్తిన పడేస్తారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఇటువరకు లాగా తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు కాదు, యూఆర్ రెస్పాన్సిబుల్ పోస్ట్ లో ఉన్నారు. మీరు హోంమంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఉండి లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి వ్యక్తులు మీరు. బాధ్యత మీకున్నది, మీ దగ్గర పెద్ద వ్యవస్థ ఉన్నది. అదేమంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేశారు. ఎన్నా చెప్తారమ్మా ఈ కథలు నాకు అర్థం కదా? ఎన్నా చెప్తారు పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అని ఎన్నా చెప్తారు? ఓ నెల చెప్పారు, 2 నెలలు వచ్చింది, ఇంకా చెప్తానే ఉంటారా? అదేమంటే వివేకానంద హత్య, గులకరాయి, కోడి కత్తి, ఎన్నా చెప్పుకుంటారమ్మా ఇవన్నీ? నేను అవన్నీ